వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ సతీష్. తెలకపల్లి రవి గారు రచయితగా, సీనియర్ జర్నలిస్టుగా, వక్తగా, విశ్లేషకులుగా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ప్రత్యేక హోదాపై పార్టీలు చేస్తున్న ఉద్యమం, అసలు ప్రత్యేక హోదా నేపథ్యంలో 2014 నుంచి జరిగిన పరిణామాలు, ఇప్పుడు ఏం కాబోతుంది, ఇప్పుడు పార్టీల అసలు రంగులేంటి, ఈ అంశాలన్నింటికి సంబంధించి చాలా కూలంశకంగా ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమం అంటూ ఒక పుస్తకాన్ని రచించారు రవి గారు. ప్రస్తుతం టెంటివ్ స్టూడియోలో ఉన్నారు రవి గారు. అంటే ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు మీరు ఈ ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమంలో? అంటే సతీష్, ఇప్పుడు ఏది సత్యం ఏది అసత్యం, ఓ మహాత్మా ఓ మహర్షి అని శ్రీశ్రీ అన్నట్టుగా, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద గజిబిజి ఏర్పడింది. మాజీ ఐఏఎస్లు, కేంద్ర అధికారులు అందరినీ కలిపి జేఎఫ్సీ వేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తర్వాత రకరకాలుగా మాట్లాడుతున్నారు. రెండవది, చంద్రబాబు నాయుడు గారు అసలు ఆయనే మళ్ళీ నిరసనకు ఉద్యమం చేద్దామని పిలిపిస్తున్నారు. బీజేపీ వాళ్ళేమో మేము కేంద్రంలో వాళ్ళు ఉన్నారు, మేము చాలా చేసాము, చేసినా ఇక్కడ అసత్యాలని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఒక దట్టమైనటువంటి అస్పష్టత అయోమయం దీని మీద గూడు కట్టుకుని, అదే మరి జనసేనకు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కలిసి విజయవాడలో పాదయాత్రకు పిలిపిస్తే రాష్ట్రం అంతా కూడా వేల మంది వీధుల్లోకి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అందుకని ప్రజలలో కదలిక ఉంది, ప్రజల్లో దీని మీద అలజడి ఉంది. కానీ అదే సమయంలో కావాలని ఒక విధమైన అస్పష్టత సృష్టించబడింది. ఇలాంటి సమయంలో నేను దీనికి ఒక ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమం అనే పుస్తకానికి ఒక ట్యాగ్ లైన్ కూడా పెట్టా, కేంద్రం వంచన, రాష్ట్రం భజన, ప్రస్తుత ప్రజ్వలన. కేంద్రం వంచన చేసింది, రాష్ట్రం అంటే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళతో కలిసి ఉన్నటువంటి ఇద్దరు కలిసే ఉన్నారు అక్కడ, వీళ్ళు భజన చేశారు చివరి వరకు. ఇప్పుడు ఒక ప్రజ్వలన ప్రజల్లో వచ్చింది కాబట్టి వీళ్ళు పల్లవి మార్చి ఇప్పుడు వీళ్ళే మళ్ళీ యోధుల్లాగా మాట్లాడుతున్నారు. ఇటువంటి అప్పుడు నిజాలు నిజాలు ఏంటి, నాన్న జాయింట్ ఫ్యాక్ట్స్ కమిటీ కాదు జాయింట్ ఫైట్ కమిటీ కావాలి ఇప్పుడని. సో అలాంటి ఒక నిజాలు తెలుసుకునే ఒక ప్రయత్నంలో ఒక చారిత్రకంగా ఈయన 4 ఏళ్లలో ఏం జరిగింది, దశల వారీగా కేంద్రం ఏం చేసింది, ఎందుకు చేసింది, అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది, వివిధ పార్టీలు ఎలా ఉన్నాయి, వీటి గురించి రాయడానికి నేను ఇందులో ఒక 100 పేజీల పుస్తకంలాగా చేశాము. దీని ఈరోజు రాష్ట్రమంతా అన్ని చోట్ల ఆవిష్కరించిన ఏదో కొత్త ప్రయోగం, ప్రత్యేక ఉద్యమం కాబట్టి అన్ని జిల్లా కేంద్రాల ప్రముఖులందరూ ఆవిష్కరించారు, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. దీన్ని తీసుకోవడం ద్వారా మనం నిజాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఉద్దేశం నెరవేరుతుంది అనుకుంటున్నారా? చాలా అంశాలు మీరు ప్రస్తావించారు మొత్తం మొదటి నుంచి ప్రస్తుతం వరకు. తప్పనిసరిగా ఇప్పుడు ఎప్పటి చరిత్ర తెలుసుకోవడం కంటే కళ్ళ ముందు జరిగే దాంట్లో నిజాలు తెలుసుకోవడం చాలా కష్టం. అదే నామ్ చామ్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ కన్సెంట్ అన్న ఒక అంగీకార సృష్టి. ఇప్పుడు అందులో మరీ ముఖ్యంగా మన మోసపోయిన తెలుగు తల్లి కపట కాలం కల్పవల్లి అని నేను ఒకటి అందులో రాశాను, తెచ్చినామని స్పెషల్ స్టేటస్ వెన్నులోనే పొడిచా బ్రూటస్ అని. బ్రూటస్ అనేవాడు ది మోస్ట్ అన్కైండెస్ట్ కట్ ఆఫ్ ఆల్ అంటాడు షేక్స్పియర్ సీజర్ను. మిగతా వాళ్ళందరూ పొడిచింది ఒకటైతే ఇందు పొడిచింది ఒకటేని. సో మేమే స్టేటస్ తెచ్చిన వాళ్ళము అన్న వాళ్ళు వాళ్లే కాదనకుండా పోయే పరిస్థితి ఎందుకు వచ్చింది, వాళ్లే ఎందుకు చేశారు అనే, ఇది కవిత కూడా కాదు, వెంకయ్యారీల మాట నమ్మి చంద్రవ్యూహపు బాట తమ్మి జైట్లీ జల్లి కడకు మిగిలను ఏపీ జనులకు గుండె రగిలెను, తెలుగుదేశం దేబిరించెను కేంద్రమేమో చీదరించెను, వైకపా మరి మోహరించెను పాడుకాలం దాపురించెను, నాటి మోడీ నోరు మూత కీలు చూసి పెట్టు వాత, రాష్ట్ర నేత కొత్త కూత అవసరార్థపు వ్యర్థ గీత. ఇప్పుడు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఏముంది, కాబట్టి ఒక్కరొకరిది స్వార్థ గీతి, లెక్కలేసిన రాజనీతి, వామపక్షం జనుల సైన్యం కాంతి మార్గపు సత్యజ్యోతి అని ఒక మాట. అంటే ప్రజల్లో నుంచి ఒక కదలికి వస్తే తప్ప, లేకపోతే ఈ రకరకాల అసత్య ప్రచారాలు, ఎవరు మేమే చేసాం అది చేసాం ఇదంతా జరుగుతుంటుంది కాబట్టి ఎలా జరిగింది, అసలు ప్రత్యేక హోదా అనేది ఎప్పుడు ఎజెండాలోకి ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చిందంటే విభజన అనే నేపథ్యంలో ఒక ప్రాంతానికి విభజన కావాలనుకుంటున్నారు, ఒకరు వద్దనుకుంటున్నారు, రాజకీయ పార్టీలో ఒక సిపిఎం తప్ప మిగిలిన వాళ్ళందరూ సిపిఎం టీఆర్ఎస్ తప్ప రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడుతున్నారు, మీరేమో అక్కడ చాలా ఉద్రిక్తంగా తలుపులు వేసి విభజిస్తున్నారు ఒక చోట, మళ్ళీ అక్కడ విభజించినప్పుడు సహకరించిన వాళ్ళు రెండో చోట హోదా అడిగాము తెచ్చామన్నారు, మరి మీరే అధికారంలోకి వచ్చారు. అది ఒక్కటే కాదు సతీష్, ఆ రోజు వెంకయ్య నాయుడు గారు, ఆ రోజు అరుణ్ జైట్లీ గారు ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ఆయన ఆర్థిక మంత్రి. వెంకయ్య నాయుడు గురించే మనం చెప్పుకుంటాం, నిజానికి అరుణ్ జైట్లీ ప్రతిపక్ష నాయకుడు రాజ్యసభలోనే కదా ప్రత్యేక హోదా ఇచ్చింది. అప్పుడు మన్మోహన్ ఒక మాట అన్నారు, ఈ 5 కోరికలు ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, తర్వాత 1 ఏడాది లోటు బడ్జెట్, వెనుకబడిన ప్రాంతాలకు కేబీకే ప్యాకేజ్, ఇవన్నీ చెప్తూ ఒక మాట అన్నారు,
మేము తెలంగాణ అభివృద్ధికే కాకుండా ఏర్పాటుకే కాకుండా సీమాంధ్ర అభివృద్ధికి కూడా కట్టుబడి ఉంటాము అన్న ఒక భరోసా కల్పించడానికి ఇది చేస్తున్నాం అన్నారు. దాని తర్వాత ఆ కర్తవ్యం ఏమైంది? మీరు వద్దు మేమే వచ్చిస్తూ ఉన్నారు వెంకయ్య, వచ్చారు ఇవ్వలేదు. కాబట్టి 4 ఏళ్ల తర్వాత ఇంత నాటకం ఎందుకు అవసరమైంది ఇచ్చుంటే అనేది ఇక్కడ ప్రధానమైన ఇతివృత్తం. రైట్. అంటే ఇప్పుడు ప్రస్తుతం పార్టీలు వ్యవహరిస్తున్న తీరు వీటిని కూడా ప్రస్తావించారా? తప్పనిసరిగా. పార్టీలో ఇప్పుడు తెలుగుదేశం దేపురించను, కేంద్రం ఏమో చీదరించను, వైకపా మరి మోహరించను, పాడుకాలం దాపురించను. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు నిరాధ్యక్ష అంటారు, వీళ్ళు అంటారు వాళ్ళు అవిశ్వాసం అంటారు, వీళ్ళు అంటారు అసలు ఎంతసేపు చర్చ విజయసాయిరెడ్డికి చంద్రబాబు నాయుడుకు మధ్యలో జరుగుతుంది, మిగతా విషయాలన్నీ పక్కకు పోతాయి. కాబట్టి ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉండి నిరాకరించిన బీజేపీ మొదటి పాత్ర. రాష్ట్రంలో కేంద్రంలో వాళ్ళతో కలిసి ఉండి ఇది చాలా మంచిదే, నమో ప్యాకేజ్, నమో నమః అని చెప్పినటువంటి అదొక శీర్షిక కూడా పెట్టాను నేను దశల వారీగా. ప్యాకేజీకి ముందే ప్యాకేజీ వల్ల హోదా వల్ల లాభం లేదన్నారు చంద్రబాబు గారు. కాబట్టి వాళ్ళ పాత్ర రెండవది అతి ముఖ్యమైనది. అంటే A1 A2 అంటారు, A1 A. ఓకే. మూడవది ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్, వాళ్ళు ఒక్కరే కదా ప్రతిపక్షంలో ఉన్నారు వాళ్ళు. కాంగ్రెస్ ఇప్పుడు కొంత చేయొచ్చు, కానీ ఆ రోజు ఈ అశాస్త్రీయ వ్యవహారానికి అంత ఆధ్వర్యం వహించింది. అందరితో సమగ్రంగా సంప్రదించొద్దని ఎవరన్నారు? మీరు విభజించాలని నిర్ణయించుకుంటే కూడా అందరినీ, ఇప్పటికి కూడా విభజన సమస్యలతో రెండు రాష్ట్రాలు ఎందుకు అంటే ఈ నలుగురు వేరు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, ఇలా జనసేన ఉంది. చాలామంది అంటారు జనసేన అప్పుడు వాళ్ళతో కలిసి ఉందని. వాళ్ళతో ఎన్నికలు అప్పుడు కలిసి ఉంది, కానీ తర్వాత ఎప్పుడు కలిసి లేదు. వాళ్ళేమో అధికారంలో పాలు పంచుకోలేదు, వాళ్ళకేం ఎమ్మెల్యేలు ఎంపీలు లేరు. అందుకని ఈ పార్టీలకు వచ్చేసరికి వీటి వ్యవహారం వేరు. ఎవరి పట్ల మొగ్గు సమస్య కాదు ఇది. వీళ్ళు రాజకీయ చట్టంలో అధికార చట్టంలో లేరు. మిగతా 4 పార్టీలు అధికార చట్టంలో రకరకాలుగా మాట్లాడుతున్నాయి. అందుకని ఎవరి పాత్ర ఏంటి అనేది కూడా ఉంది. కానీ ప్రధాన పాత్ర కేంద్రం దశల వారీగా ఎలా వాళ్ళ నోట్లో నుంచే వాళ్ళు ఇవ్వలేదన్నది అనేకసార్లు ఒప్పుకున్నారు. అంటే ముఖ్యమంత్రి ఈ విషయంలో ఈ మధ్యకాలంలో మాట్లాడుతుంది, మా తరపున మాట్లాడేవాళ్ళు మా పోరాటంలో వచ్చేవారు మా వైపు, మా తరపున మాట్లాడేవాళ్ళు మాతో పోరాటంలో లేని వాళ్ళు కేంద్రం వైపు అంటున్నారు. పదే పదే ఆయన ప్రస్తావిస్తున్నారు. అది ఇదే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది, చాలా అఘాయిత్యం మాటలు ఇవి. మీరు 2018 జనవరి 31 వరకు కూడా మీరు కేంద్రంలో భాగస్వాములు. మీరు ఇప్పుడు వచ్చి హఠాత్తుగా మీరు కేంద్రమే, మీరు కేంద్రం వైపు అయింది, కేంద్రమే మీరు, రాష్ట్రమే మీరు, రెండు చోట్ల ఒకరే కదా అభేదం, రెండింటికి పెద్ద తేడా ఉంది అనేవాళ్ళు. అప్పుడు నేను 2016 కూడా ఇలాంటి ఒక పుస్తకం రాశాను. 2016 కూడా ప్రజలు ఉద్యమాలు చేశారు, బంద్లు చేశారు, అప్పుడు మీరు అరెస్టులు చేశారు, ప్రత్యేక హోదా పేరెత్తితే ఎక్కడన్నా జాగ్రత్త అన్నారు. అసలు అది ఏదో దేశద్రోహం లాగా, అప్పుడేమో ప్రత్యేక హోదా అంటే దేశద్రోహం, అప్పుడు ప్యాకేజీ దేశభక్తి, ఇప్పుడేమో ప్రత్యేక హోదా అని మీతో కలిసి అనకపోతే నేను విడిగా అంటానయ్యా, నేను ప్రత్యేక హోదా కోసం పోరాడతాను, నేను రాష్ట్రం కోసం నిలబడతాను, కానీ మీతో కలవలేను ఎందుకంటే మీరు ప్యాకేజీకి భజన చేశారు కాబట్టి నేను మీతో కలవలేనంటే అది కాదంట. అందుకనే అవసరమైనప్పుడు మీరు చేయకుండా అనవసర భజన చేసి ఇప్పటికైనా మీరు బీజేపీతో రాజకీయంగా వెలగొట్టుకున్నారు. బీజేపీ దళిత ఎంపీలు వ్యతిరేకిస్తున్నారు, బీజేపీకి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ విషయాలు ఏం మీరు మాట్లాడడం లేదే, ఎంతసేపు మీకు కుదరలేదు ఒకటే. అందుకే ప్రజా ప్రజ్వలనాన్ని తీర్చిపెట్టారు. ఇప్పుడు కేంద్రం వంచన చేస్తుంటే రాష్ట్రం భజన చేసింది. ప్రజా ప్రజ్వలన వచ్చిన తర్వాత ఇంక ఇది కుదరదని తెలిసి ఇప్పుడు మీరు కూడా అందరితో గుంపులో గోవిందలాగా మీరు కూడా అరవటం మొదలుపెట్టారు. అంటే ఇందులో చిత్తశుద్ధి లేదు అని. అంటే రవి గారు, ఇంకా అనుబంధం 1 అనుబంధం 2 అని మీరు కొన్ని యాడ్ చేశారు. అంటే ప్రత్యేక హోదా దండగైనా ప్రపంచ అధ్యయనాల మేరకే ప్రత్యేక రాయితీలు అని. అంటే ఏం ప్రస్తావించారు అసలు? ప్రత్యేక హోదా వల్ల బెటర్ అవుతుందని ఏమైనా ప్రస్తావించారా? ఏమైనా ఎగ్జాంపుల్స్ అని చెప్పారు? ప్రత్యేక హోదా అనే దాని మీద ఉదాహరణకు జయప్రకాష్ నారాయణ గారు ఉన్నారు, గొప్ప మేధావి ఆయన. జయప్రకాష్ గారు ప్రత్యేక హోదాలో ప్రథమ స్థానం నాదే అంటారు, మళ్ళీ దాని గురించి పెద్ద పట్టింపు అక్కర్లేదు, అదేమి పెద్ద, ఒక 76,000 కోట్లకు సంబంధించి లెక్కలు తేలాలి అని మొన్న చెప్పారు. ఢిల్లీ వెళ్ళడానికి రమ్మంటారు. 4 ఏళ్ల పాటు ఇంత నిరాకరించిన తర్వాత చంద్రబాబు కూడా బయటికి రాక తప్పని పరిస్థితుల్లో మీరు ఇంకా వెళ్ళాలని ఎందుకు అంటున్నారు? రెండవది, హోదా అనేది అంత మిథ్య అయితే మీరు ఎందుకు అడిగారు? హోదా అసాధ్యం అని మీరు ఇప్పుడు కోదండ రామ్ గారు కూడా నిన్న హోదా రాకపోవచ్చు అని చెప్తున్నారు. హోదా అనేది అది ఉంది, రాజ్యాంగంలో ఉంది, అది ప్రణాళిక సంఘం ఇచ్చింది. హోదా పొందిన హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, తర్వాత ఇవి బాగా అభివృద్ధి చెందాయని అధ్యయనాలు చెప్తున్నాయి.
ప్రణాళిక సంఘము స్టెర్లింగ్ కమిటీ అనే ఒక కమిటీతో అధ్యయనం చేయించింది. వీళ్ళు అధ్యయనం చేసినప్పుడు హోదా ఉండి ఉండకపోతే ఉత్తరాంచల్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ కొన్ని విషయాల్లో అస్సాం కానీ ఈ అభివృద్ధి సాధించి ఉండవు. అక్కడ పెట్టుబడులు రావడానికి నిధులు రావడానికి ఉపాధి కల్పనకు చాలా దోహదం చేశాయి అని వీళ్ళు పరిశోధనల్లోనే తేల్చారు. అసలు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు వెళ్ళి అక్కడ పరిశ్రమలు పెట్టారని కూడా మనం చెప్పుకోవడం. భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికాలో కూడా అమెరికా ఖండం అభివృద్ధి చెందుతున్నప్పుడు దక్షిణ అమెరికాలో పరిశ్రమలు పెట్టడానికి రాయితీలు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలకు ఉన్న ఒక విషయం. అందుకని ఇదేదో కొంతమంది అంటున్నట్టుగా సెంటిమెంట్ కాదు, ఇది ఇది ఒక కాన్స్టిట్యూషనల్ కమిట్మెంట్. రెండోది ప్రపంచ రాజకీయ పరమైన ఆర్థిక పరమైన అవగాహన ఇది. అందుకని దాన్ని మీరే చెప్పి మీరే వమ్ము చేసి జవాబు కూడా చెప్పలేదు కదా. మౌన నరేంద్ర మోడీ లాగా ఎందుకున్నారు? తలకపల్లి రవి గారు రచించిన ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమంకు సంబంధించిన విశ్లేషణ కొనసాగుతుంది టెన్టీవీలో. రైట్, రవి గారు ప్రధానంగా వైసీపీ టీడీపీల వైఖరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా 2016 అక్టోబర్లో మేము రాజీనామాలు చేస్తాం బడ్జెట్ సమావేశాలలోపని చెప్పారు. అదే 2016 సెప్టెంబర్ 5న ప్రత్యేక ప్యాకేజీకి మద్దతు ఇస్తూ వీళ్ళు ప్రకటన చేశారు. కానీ 2018 వరకు ఉద్యమాలు చేసే వరకు ఆగారా అనేది. అందుకని ఇద్దరు కూడా రెండు నదులు కూడా ఒకటే చోటికి సముద్రంలోనే కలిసిపోయినట్టుగా బీజేపీని వ్యతిరేకించే లేదా కేంద్రం మీద గట్టిగా పోరాడే విషయంలో ఇద్దరిలో కూడా ఆ లోపం ఉంది. ప్రత్యేక హోదా అనేది మంత్రంలాగా వైసీపీ ఆలపిస్తుంది, ప్యాకేజీ కూడా పర్వాలేదని చంద్రబాబు గారు అన్నారు. ఈ తేడా మినహాయిస్తే వైఎస్ఆర్ పార్టీ కూడా అప్పుడు ఇప్పుడు కూడా ఏ విషయం మీదైనా ప్రజా ఉద్యమము ప్రజలు సామూహికంగా రంగంలోకి రావడం అన్నది ఎందుకో అంతగా ఆ పార్టీకి రుచించని విషయంలాగా కనిపిస్తుంది. ఇప్పుడు సాక్షిలో మొన్న ఆయన జగన్ రాజీనామాల తర్వాత పెట్టిన చూసినా మీరు, నా 3 పేజీల్లో ఒక్క విభాగం కూడా కేంద్రం మీద ఏమి ఉండదు. ఈరోజు నిరాహార దీక్షలు ఇవన్నీ అయితే కూడా జగన్ ట్విట్టర్లో మీరు వచ్చి ఐ రిక్వెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటారు, శ్రీకాంత్ రెడ్డి గారు అక్కడ ఉండి ఎవరు రావట్లేదు అంటారు, ప్రార్థించడం తప్ప ఖండించడం లేదు. కేంద్రాన్ని చంద్రబాబు ద్వంద్వ వైఖరిని మీరు ఖండిస్తున్నారు, అది మంచిది, నేను కూడా ఖండిస్తాను. కానీ కేంద్రం కదా అసలు ఇవ్వని వాళ్ళను, దాన్ని నిరాకరించిన వాళ్ళను, వమ్ము చేసిన వాళ్ళను వదిలేసి ఇటే పరిమితమైతే ఎట్లా అనేది మొదటి ప్రశ్న. రెండోది చంద్రబాబు గారు ప్యాకేజీ నేను నమ్మాను అంటారు. మీరు నమ్మడం ఏంటి? అసలు అందరు కాదంటుంటే మీరు నమ్మడం కాదు, మింగించడానికి కూడా మీరు సిద్ధమయ్యారు. కానీ ప్రజల్లో ఆగ్రహం పెరిగిన తర్వాత ఇటు నుంచి కమ్యూనిస్టులు, అటు నుంచి బంధువులు, అటు నుంచి పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు ఇవన్నీ అయిన తర్వాత అలాగే రాజ్యసభలో కేవీపీ తెచ్చి ఒక అంత వాతావరణం వచ్చి ఆఖరికి కవిత కేసీఆర్ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని తెలంగాణ చంద్రబాబు కంటే ముందు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదాను బలపరచడం చాలా ఆశ్చర్యకరమైన ఒక వాస్తవం. రాజకీయాల్లో ఎవరైతే ఉంటారో మనం చెప్పాం. కాబట్టి అనివార్యమైన పరిస్థితుల్లో ఈయనేమో ప్యాకేజీ వదిలేసి హోదా అనే దానికి వచ్చారు. దానికి ఒక లాజికల్గా చిన్న వాదన పెట్టుకున్నారు, ఏమని మీరు ఎవరికి ఇవ్వరంటే ఒప్పుకున్నాం, మీరు ఇప్పుడు మొన్న ఎవరిగా ఈశాన్యాలకు ఇచ్చారు అందుకని. అది అంతా అవాస్తవం, ఇస్తూనే ఉన్నారు వాళ్ళు ఈ కాలం. ప్రత్యేక హోదా ద్వారా వచ్చే ప్రోత్సాహకాలు ఇంకా కొన్ని రాష్ట్రాలు రాలేదని వాళ్లే చెప్తున్నారు. సతీష్ మీరు ఒకటి గమనించండి, 2017 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ ఒక తీర్మానం చేసింది ఈ ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తామని. అందులోనే వాళ్ళు చెప్పింది మేము తిప్పికొడితే 10,000 కోట్లు ఇవ్వలేదని అందులో వాళ్ళు లెక్కలతో సహా చెప్పారు. అలాగే ఇరిగేషన్ కాంపోనెంట్కు మాత్రమే మేము ఇస్తాము పోలవరంలో ఉన్నారంటే, ఇప్పుడు బీజేపీ ఏం చెప్తుందో అవన్నీ కేంద్ర కేబినెట్ తీర్మానంలోనే ఉన్నాయి, అమిత్ షా ఉత్తరంలో కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుగుదేశం అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు బీజేపీ చెప్తున్న ఈ ఫైనాన్షియల్ లెక్కలు కానీ యూసీల ప్రస్తావన కానీ వాళ్ళు అవే ఎక్నాలజ్ చేస్తున్నారు, మేము చేసాము చేసినా కూడా చేయలేనట్టుగా కొందరు రాజకీయం చేస్తున్నారని. ఒక విషయంలో చాలా స్పష్టత ఉండాలి, ప్రణాళిక సంఘం ప్రకారము లేకపోతే ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ దీని ప్రకారం వచ్చే నిధులు వేరు. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి నిధులు హామీల ప్రకారం ఇచ్చేవి వేరు. ఇవి ఇవ్వలేదు. అమిత్ షా ఉత్తరంలో కూడా మీరు చూడండి, అవి 10-12 వేలు దాటవు. తర్వాత ఇచ్చినవి కలుపుకుంటే కూడా అంటే ఒక్క ఏడాది రెవెన్యూ లోటు 16,000 కోట్లని గవర్నర్ పాలనలోనే లెక్కేసినప్పుడు మీరు అన్నీ కలిపి పోలవరం దగ్గర నుంచి డ్రైనేజీ దగ్గర నుంచి అన్నీ కలిపి 14,000 కోట్లు దాటనప్పుడు మీరు ఇవ్వలేదనే కదా అర్థం, మీ బాధ్యత మీరు నెరవేర్చలేదనే కదా. మిగిలిన 4 ఏళ్లకు ఫైనాన్స్ లోటు 23,000 కోట్లు ఉంటుందని ఫైనాన్స్ కమిషన్ లెక్కేసింది, అది కూడా మీరు ఇవ్వలేదు కదా. కాబట్టి రాష్ట్రాన్ని ఆదుకోవడంలో మీరు దెబ్బతిన్నారు. యూసీలు ఇవ్వలేదంటారా? మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు తీసుకోలేదు, అది ప్రజలతో ఎందుకు పంచుకోలేదు? అందులో నేను ఒక
కొత్త పాట రాయడంతో పాటు పాత పద్యాలు చెప్పాయి. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడవేరని ప్యాకేజీ హోదా ఒకటేని మీరు నమ్మిచ్చారు. కూరిమి కళ దినములలో నేరం లేనాడు కలుగ నేరం అని మీరు కలిసినప్పుడు అంతా బాగుంది అన్నారు. ఇప్పుడు హఠాత్తుగా మీరు కాబట్టి తెలుగుదేశం మీద పోరాటం వేరు, కేంద్రం చెయ్యని దాని మీద పోరాటం వేరు. ఇచ్చిన నిధులు అయితే చాలా చాలా పరిమితం, అవి మూలకు చాలు. రైట్. అంటే రవి గారు, ఇంకా కీలకమైన ఇష్యూ అంటే పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ఇచ్చిన రాజ్యాంగబద్ధమైన హక్కుల ఉల్లంఘన, అదేమని ప్రస్తావించారు గట్టిగా ఇందులో? తప్పనిసరిగా అందులో నేను చివరిలో అనుబంధంలో 3 వ్యాసాలు రాశాను. ఆ 3 వ్యాసాల్లో పార్లమెంట్లో జరిగింది ఒకటి, అలాగే అభద్రత ఎందుకు మోడీ ప్రభుత్వాన్ని ఎందుకు ఆవరి వాళ్ళకే ఒక అవిశ్వాస వాళ్ళే కూరుకుపోయినారు. మూడవది తెలుగు మీడియాలో ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో ఆర్కే గారు హోదా రాదు బాధ పోదని ఎగతాళి చేస్తూ ఒకటి రాశారు. దాన్ని విమర్శిస్తూ రాసిన వ్యాసం కూడా, అంటే మీడియా పాత్ర కూడా, రెండు పార్టీలే కాకుండా మీడియా పాత్ర కూడా నేను అనుబంధంలో పెట్టాను అన్నమాట. రైట్. ఓకే, మీరు పుస్తకంగా రాశారు ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమం. ఇప్పుడు ఉద్యమాలు కొనసాగుతున్నాయి, అంటే ఏం చేయాలంటారు? ఇంకా ఉద్యమాల అంతిమ లక్ష్యం ఏం కావాలి? ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు, నిర్దేశకులని మనం అందరం నమ్ముతాం. రైట్. అలాగే పాత్రికేయులకైనా విశ్లేషకులకైనా అంతిమ గమ్యం ప్రజాస్వామ్యమే. కాబట్టి ఇక్కడ ప్రజా ఉద్యమాలకు మమేకమయ్యే మనం సమాచారం అందించడం, రైట్, ఇవి రెండు కలిసి ఒక దిశలో పయనించి లక్ష్యాలు సాధించడం. రాజ్యాంగము ప్రజాస్వామ్యం కోసమే ఇది. రైట్. ఇది ప్రత్యేకించి ఏ ఒక్కరికి సంబంధించిన సమస్య కాదు. అలాగే విభజన హామీల నెరవేర్చడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య సుహృద్భావం, కొంతమంది ఉన్నారు ఉదాహరణకు చివరగా చెప్తా నేను, ఇదేదో అక్కడ కూర్చున్నారు హైదరాబాద్ లో కూర్చున్నారు తెలంగాణ ఆంధ్ర సమస్య ఇందులో ఏం లేదు, ఉభయలు దీన్ని కోరుకుంటున్నారు. సమస్యల పరిష్కారం ఉభయలకు కూడా చాలా అవసరమైందే. అందుకని ఇప్పుడు ఈ ఉద్యమం ద్వారా పార్లమెంటు మీద, కేంద్ర ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించబడింది. నేను చెప్పేది పార్లమెంట్ లో వాయిదా పడి ఉండొచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మటుకు స్పష్టమైన అవిశ్వాసం ఆగ్రహం రూపంలో వ్యక్తమవుతుంది. రైట్. నాకు తెలిసి కర్ణాటక ఎన్నికల తర్వాత ఏదో కర్ణాటకం ఇక్కడ నడుపుదామని బీజేపీ ఆలోచిస్తున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా సమావేశాలు, అది జరగకపోవచ్చు. ప్రజలకు గుణపాఠం చెప్పగలుగుతారు, చాలాసార్లు చెప్పారు. రైట్. రైట్ గారు, మీరు అన్నారు నిజంగా ఇది రైట్ బుక్ ఇన్ రైట్ టైం. ఖచ్చితంగా చాలా మందికి పూర్తి వివరాల పైన అవగాహన లేదు. ఇది ఒక ఖచ్చితంగా అందరూ ఒక లైబ్రరీలో పెట్టుకోవాల్సిన బుక్కే. మొత్తం గణాంకాలు, చేసిన మోసము, డేట్లతో సహా ఉంది కాబట్టి ఖచ్చితంగా సరైన సందర్భం. పరిణామాల మీద కూడా మళ్ళీ ఒక పుస్తకం వస్తుంది, అమరావతి మీద కూడా ఒక పుస్తకం వస్తుంది. రైట్. ఇవి నిజాలు ప్రజలకు తెలియజేస్తాయి. రైట్. థ్యాంక్ యూ రవి గారు. ఇది రవి గారు రాసిన ప్రత్యేక హోదా ప్రజా ఉద్యమం సంబంధించిన పుస్తకంపై టెన్టీవీ ప్రత్యేక చర్చ. మరికాసేపులో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ అస్.